హలో అండి. ఈరోజు చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. దానికోసం ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ సూజీ రవ్వ వేసుకోవాలి. రవ్వ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని కాస్త నెయ్యి వేసి ప్లేట్ అంతా ఇలా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న రవ్వలో 1 కప్ పాలు వేసి ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ రవ్వను కాస్త కుక్ చేసుకోవాలి. చూడండి, రవ్వ కాస్త కుక్ అయి ఇలా దగ్గర పడ్డాక 1/2 కప్ పంచదార వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కోకో పౌడర్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల పాలు వేసి ఇలా జారుగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకొని రవ్వతో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అంతా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ మందంతో ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా మౌల్డ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇలా స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, అవెన్ లేకుండా పిల్లలకు ఎంతో హెల్తీగా చేసి పెట్టే చాక్లెట్ కేక్ రెడీ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి ఫుడ్.